బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ శివకుమార్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు, కానీ వర్కౌట్ కాలేదు. దేంతో ఎట్టకేలకు ప్రియాంక కోరిక నెరవేరింది. బిగ్ బాస్ షోలో పాపులర్ అయింది ప్రియాంక జైన్. ఇందులో ఆమె తన ప్రేమ విషయాన్ని బయటపెట్టడంతో పాటు ప్రియుణ్ణి పరిచయం చేసి అలరించింది. పెళ్ళెప్పుడు అంటూ బిగ్ బాస్ షోలో ప్రియుణ్ణి నిలదీసింది. ఇప్పుడే చేసుకుందామా అనే అంతగా ఆరాట పెట్టింది. దీంతో బిగ్ బాస్ షో నుంచి బయటకు రాగానే మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు ప్రియుడు శివ. కానీ ఇప్పటి వరకు ఊరిస్తూనే ఉన్నారు. పాపం తన కోరిక తీరలేదని బాధపడుతుందో ఏమో. ఆమెలో ఎంత మదనం జరిగిందో, ప్రియుడు శివతో ఎంతగా గొడవ పడిందో, ఏం జరిగిందో ఏంటో కానీ ఇప్పుడు ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కింది. కోరుకున్న వాడితో పెళ్లికి రెడీ అయ్యింది. ప్రియాంక జైన్ శివకుమార్ పెళ్లి పీటలు ఎక్కారు. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. అందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అయితే ఇదంతా టీవీ షోలో జరగటం విశేషం. బయట వర్కౌట్ కాలేదని ప్రియాంక జైన్ టీవీ షోలో ప్లాన్ చేసినట్టుంది. కోరుకున్న వాడితో, తనని ప్రేమించిన వాడితో, తాను ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకుంది. ఇదంతా స్టార్ మాలో జరగడం విశేషం. ఉగాది పండుగ స్పెషల్గా ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఓ ప్రత్యేకమైన ప్రోగ్రాం ప్లాన్ చేశారు. మా ఇంటి పండుగ అంటూ 10 మంది జంటలతో ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్ని ప్లాన్ చేశారు. ఇందులో తీరని కోరికలను తీర్చడమే అన్నది క్యాప్షన్. చిరకాల కోరికలను తీర్చడం, పెద్దవారి కోరికలను తీర్చడం అనేది పెట్టుకున్నారు. అందులో భాగంగా ప్రియాంక జైన్ శివకుమార్ల పెళ్ళి అనేది కూడా తీరని కోరికలా మిగిలిపోతున్న నేపథ్యంలో ఇలా షోలో ప్లాన్ చేశారు. ఇందులో శివకుమార్ ప్రియాంక జైన్ పెళ్లి జంటగా ముస్తాబైంది. బయట పెళ్లికి ఎలా రెడీ అవుతారో అందులో కూడా అలానే రెడీ అయ్యారు. ఆ విషయంలో రాజీ లేదని చెప్పొచ్చు. వీరికి ఇతర నటీనటులు, కమెడియన్లు పెళ్లి పెద్దలయ్యారు. యాంకర్ శ్రీముఖి సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఇలా ప్రియాంక కోరికను తీర్చేసింది స్టార్మా. దేంతో ఆమె కళ్ళల్లో ఆనందాన్ని అవదల్లేదని చెప్పొచ్చు. ఇక ప్రియాంక జైన్ శివకుమార్ టీవీ నటులుగా రాణించారు. అక్కడే వీరి మధ్య ప్రేమ ఏర్పడింది. సహజీవనం సాగుతుంది. ప్రియాంక జైన్ బిగ్ బాస్కి వెళ్ళి టాప్ 5 కంటెస్టెంట్గా నిలిచి మెప్పించింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నిలిచింది. ఇక ఇప్పుడు ప్రియాంక శివకుమార్తో కలిసి యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తూ అలరిస్తున్నారు. ఇద్దరు గొడవ పడుతున్నట్లు చేస్తున్న వీడియోలు మంచి వ్యూస్ రావటం విశేషం.